ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఇదిగో అమ్మ నీ కుమారుడు అని చూపెట్టాడు. ఇది మూడవ మాట. అనగా తన బాధ్యతను ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. తన బాధ్యతను విస్మరించడం లేదు, అని తన బాధ్యతను మర్చిపోవడం లేదు. తల్లిదండ్రుల ఎడల ఒక సాధారణమైన కుమారుడిగా తన బాధ్యతను విస్మరించకుండా మర్చిపోకుండా తల్లిదండ్రులను గౌరవించాలి అనే ఆజ్ఞను మరి శిరస వహించి ఆ తల్లి మరి తల్లిడికి పోతుందేమో, నా స్థానంలో నేను మరొకరిని నియమించుతా, ఇదిగో అమ్మా నీ కుమారుడు అని చెప్పి మూడో మాటగా అక్కడ చెప్పారు. దీని అర్థం మనం అనుభవించుకుంటే, మనం అర్థం చేసుకోగలిగితే, మనం యేసుక్రీస్తును నమ్మాము, మనకు పరలోకము కన్ఫర్మ్ అయిపోయింది. నమ్ముట వల్ల నిత్య జీవనంలో వెళ్తున్నాం, పరలోక రాజ్యం మనకు వస్తుందని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మనం పరలోకం వెళ్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ కలవస్తులలో మరి మరణించిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణ అయ్యాడు. అయితే మనం కూడా యేసుప్రభు నమ్ముకున్న తర్వాత పరలోకం మనకు కన్ఫర్మేషన్ అయిపోయింది. మనకు నిశ్చయత దొరికిన పరలోకం వెళ్తాను. అయితే మనం వెళ్ళేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన వెళ్ళేటప్పుడు తల్లికి ఒక నప్పించినట్టుగా మనము మరణించాలంటే మనం ఇంకొకరిని యేసు ప్రభువుకు మన తండ్రి అయిన దేవుడికి మరొకరిని పరిచయం చేయాలి, లేదా అప్పగించగలగాలి. మన బాధ్యత అనగా సువార్తను ప్రకటించాలి. ఇంకొకరు మారు మనసులోనికి వచ్చే విధంగా, ఇంకొకరు రక్షణలోనికి వచ్చే విధంగా మనం కూడా ఒకరిని ప్రభువులోనికి నడిపించాలి. అనగా సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన బాధ్యత మనం విస్మరించరాదు. అది ఒక పాస్టర్ల బాధ్యతే అని అనుకోకూడదు. అది ఒక లేకపోతే సేవకురాల బాధ్యతే అని అనుకోకూడదు. అది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత, క్రైస్తవులందరి బాధ్యత అయి ఉన్నది. ఏ ఒక్కరు నశించుట దేవుడి చిత్తము కాదు. అందరూ మారు మనసు పొందాలి, అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉన్నది. నాలుగవ మాట నడినటువంటి నాలుగవ మాట చూస్తే కనుక, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఈ మాటను అర్థం చేసుకోవాలంటే కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే దేవుడే దేవుడు చేయి వదిలిపెట్టాడు. ఇక్కడ శిలలో బలిపోతున్నది దేవుడే దేవుడి చేయి విడిచిపెడుతున్నాడు. ఇది ఎలా, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అదే రీతిగా ఒక మనుషులు కూడా ప్రాణము ఆత్మ శరీరం ఉంటుంది. ఒక మనిషిలో ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. ఈ శరీరము క్రీస్తుకు సాదృశ్యం అయితే ప్రాణము తండ్రి అయిన దేవుడికి సాదృశ్యం, ఆత్మ పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ మూడు కలిస్తేనే మనం మనిషి. ప్రాణము ఆత్మ శరీరం ఈ మూడు కలిస్తేనే ఒక మనిషి ప్రాణంతో చెల్లించగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, పనిచేసుకోగలుగుతున్నాడు. ఈ మూడు భాగాలు మనిషిలో ఉన్నవి, ప్రాణము ఆత్మ శరీరం. అదేవిధంగా దేవుడు కూడా త్రిత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. సో ఇప్పుడు శరీరము యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు నలిగిపోతున్నాడు శిలువలో. శిలువలో మరి ఘోరమైన శిక్షను అనుభవిస్తున్నాడు. మొత్తం లోక పాపమంతా ఆయన మీద మోపబడ్డది. ఆయన గురించి వర్ణన చాలా గొప్పగా ఉంది. ఆయన 10,000లో శ్రేష్ఠుడు, ఆయన గుణగణులు కలవాడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, అతికాంక్షణీయుడు, అపరంగిని పోలిన పాలను గలవాడు. ఇంతటి అందగాడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు 10,000లో శ్రేష్ఠుడని మరి బైబిల్ వాక్యంలో రాయబడినది. ఇలాంటి ఇంత సొగసైనటువంటి ఆ యేసయ్య ఈ లోక పాపాన్నంతటిని తాను భరించినప్పుడు ఏమైపోయింది, సొగసైనను స్వరూపమైనను లేకుండా కురిపిగా తయారయ్యాడు. అనగా మనుష్యులు చూడనొల్లని వాడుగా తయారైపోయాడు. చూడలేకుండా భయంకరంగా ఆ పాపం అంత భయంకరమైన ఈ లోక పాపం, లోకంలో ఉన్న ప్రతి మనిషి యొక్క పాపం అంత భయంకరమైనటువంటిది. అప్పుడు తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి మధ్య లిప్తకాలపు ఇడపాటు. లిప్తకాలపు అంటే ఇంగ్లీష్లో బ్లింకింగ్ అంటారు, అనగా కనురెప్ప పాటున
జరిగినటువంటి ఆ ఎడబాటును తట్టుకోలేక నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని యేసయ్య నాలుగో మాటగా ఆయన చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఇంకా ఐదవ మాట చూస్తే కనుక నేను బట్టగలుచున్నాను అని అంటున్నాడు. నేను బట్టగలుచున్నాను అవును, ఇది ఇది పూర్తిగా శారీరకమైనటువంటి దప్పి. అనగా ఒక మనిషి బాధ అనుభవిస్తున్నప్పుడు, ఒక మనిషి శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, చిత్రహింసలకు గురైపోతున్నప్పుడు, ఆ మంది తెండలో ఆ కలివరుసలలో ఆ కొండ మీద ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడుతున్నప్పుడు నిజంగా చాలా అర్థం మన ఊరికి అందనటువంటి బాధ అది. అలాంటి బాధలో నిజంగా ఆయన సొమ్మశీలిపోయేటువంటి స్థితిలో దప్పి ఉన్నాడు. నేను దప్పిగడుచున్నాను అన్నాడు. అయితే ఇది ఒక కోణం. అయితే మరొక కోణంలో ఆత్మీయంగా ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మారుమనిషి పొందాలనే తన దాహం, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని తన దాహం అని మరొక విధంగా భక్తులు మరి దైవ పండితులు చెప్పుతూ ఉన్నారు. దాన్ని కూడా మనం గమనించవచ్చు. అనగా ఆయన దాహం మనం ఏ రీతిగా తీర్చగలమనంటే కనుక రక్షణలోనికి తరలను నడిపించగలిగినప్పుడు ఆయన దాహము తీర్చినట్టే. అది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఇది ఐదవ మాట. ఇంకా ఆరో మాట చూస్తే కనుక సమాప్తమైనది అన్నాడు. ఆరో మాట యోహాను సువార్త 19:30 చూస్తే సమాప్తమైనది. అనగా ఆయన భూమికి వచ్చి ఆయన చేయవలసిందంతా చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏది లేదు. కేవలం నేను పాపిని ప్రభువా అని యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని పశ్చాత్తాపడితే దేవుడు తప్పక క్షమిస్తాడు. మరి తన కుమార్తెగా తన కుమారునిగా ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, తనొక రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. నేను ఇందు స్థలంలో మీరును ఉండాలి, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని యేసయ్య చెప్పాడు. సో అంతా ఆయన సమాప్తం చేశాడు. ఆరో మాట సమాప్తమైనది అన్నాడు. టోటల్గా సమాప్తం చేశాడు. అంతా కూడా ఆయన ముగించాడు. ఇంకా మనం చేయాల్సింది ఏమి లేదు. మనము రక్తం చిందించాల్సింది లేదు. మనము యాగాలు యజ్ఞాలు ఏవి కూడా చేయాల్సింది లేదు. నమ్మడం మాత్రమే మనం చేయాల్సిన పని. యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచడం మాత్రమే మనం చేయాల్సిన పని. మన నిజస్థితి ఏమిటో మనం తెలుసుకొని, మనం పాపులమని మనం గ్రహించి, మన నిజస్థితిని మనం గ్రహించి దేవాలయ పాపులని ఆయన పాదంలోకి వచ్చి మరి గోజాడి ప్రార్థించి పశ్చాత్తాపడి మన బ్రతుకులను దిద్దుకుంటే దేవుడు తప్పక మనల్ని క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. చివరిగా మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని లూకా సువార్త 3:46-45 చూస్తే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని దేవుని ఆత్మ సెలవిస్తుంది. యేసయ్య మనకు మాదిరి, యేసయ్య మనకు ఒక మార్గం, యేసయ్య మనకు ఆ చూపించిన బాటలో మనం నడవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు తన ఈ లోక యాత్రను ముగించుకున్నప్పుడు చివరిగా తన ప్రాణము చివరిగా ఇక పోతుంది అన్నప్పుడు తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఈ లోకంలో క్రైస్తవులుగా లేదా దేవుని విశ్వసించిన వారుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి ఈ ఆత్మకు నలుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని దేవుడిచ్చింది, దేవుడు పెట్టింది మనలో. నరుడు దేవుడు తన నాసికా రంధ్రంలో నరుని నాసికా రంధ్రంలో జీవవాయువుగా వాడు జీవాత్మ ఆయన అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు పెట్టిన ఆ దీపమే ఈ యొక్క ఆత్మ. సో మనం కూడా యేసుక్రీస్తు చేసినట్లుగా మన జీవితాలంతా కొనసాగి భక్తులు కొనసాగించి చివరిగా మన ఆత్మను తండ్రి అయిన దేవునికి మనం అప్పగించాలి. మన ఆత్మను సాతానికి అప్పగించకూడదు, మన ఆత్మను మరి లోకానికి అప్పగించకూడదు, కానీ తండ్రి అయిన దేవునికి. అనగా యేసుక్రీస్తు మాదిరి చూపెట్టాడు. మనం అధికారులు నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనుడి. నమ్మకమైన సృష్టికర్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. మరి మన ఆత్మ ఎటువైపు వెళుతుందో, మన ఆత్మ మరి మూఢ నమ్మకాల వైపు, మన ఆత్మ మరి మూఢ భక్తి, మరి మన ఆత్మ మరి రకరకాలైనటువంటి
దాసత్వంలో కూడా ఎన్నో రకాలైనటువంటి మరి భక్తితో కూడినటువంటి కార్యక్రమాలు, మనుషులను మత్తు పెట్టేటువంటి కార్యక్రమాలు ఈ దినాన ఎన్నో మనం చూస్తున్నాం. అది ఏది సరైనది, ఏది సరికాదు అనేటువంటి ఆలోచించుకుంటూ మన ఆత్మకు కల్మషం అంటకుండా, మన ఆత్మకు పాపము చేరకుండా పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధంగా ఈ ఆత్మను యేసుక్రీస్తు వలె, యేసుక్రీస్తు అందుకే ఆ కలియుగంలో ఈ ఏడు మాటలు పలికారు. ఒక్కొక్క దాని నుంచి మనం ఒక్కొక్క సత్యాన్ని నేర్చుకొని దాని ప్రకారం జీవించి దాని ప్రకారం చేయాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. అందుకే అంత బాధలో కూడా మానవులకు మేలు కొలుపుగా, మానవులకు మరి వెలుగు బాటలుగా ఆ ఏడు మాటలు ఉన్నాయి. ఆ పరలోకానికి బాటలు వేసేవి ఆ ఏడు మాటలు. ఆ ఏడు మాటలు సంపూర్ణ మానవ జీవితానికి మరి ఎంతో సార్థకతనిస్తుంది, సంపూర్ణ మానవ జీవితానికి మంచి మార్గం చూపిస్తుంది ఆ ఏడు మాటలు. మనం కూడా ఆ విధంగా జీవించి మన మనసుకు కల్మషం అంటకుండా, మన ఆత్మకు కల్మషం అంటకుండా ఆ దేవుడిచ్చిన ఈ ఆత్మను తిరిగి దేవునికి అప్పగించాలి, సాతానుకు అప్పగించకూడదు. అందుకే మన్నైనా వెనుకటి వలె మన్నై కోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు వెళ్ళను అని దేవుని ఆత్మను మనం చూస్తున్నాం. అవును, దేవుని ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ అది కల్మషం అంటుకొని లేదా అపవిత్రత చోటు చేసుకొని అపవిత్రతలో ఆత్మ నిండిపోయినప్పుడు మరి అది పరలోకం చేయడానికి యోగ్యత సంపాదించుకోదు, అది నరకానికి వెళ్తుంది. కాబట్టి మనము దాన్ని పవిత్రంగా, జాగ్రత్తగా, మరి పరిశుద్ధంగా జీవించడం ద్వారా, అలా ఆ రకంగా ఆత్మను ఉంచుకోవడం ద్వారా మనం కూడా యేసుక్రీస్తు వలె తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పగలుగుతాం. ఈ ఏడు మాటలు యేసుక్రీస్తు ప్రభువు అంత ఇబ్బందులు అన్ని అంత భయంకరమైన శ్రమలలో కూడా మానవుల మేలు కొరకు ఈ మాటలు చెప్పాడు. మరి ఈ మాటల ద్వారా ఎంతోమంది ప్రభావితం చెందారు, ఎంతోమంది మారు మనసు పొందారు ఈ దినాన. మరి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే జరుపుకోవడము ఒకటే కాదు, కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, దానిలో ఉన్నటువంటి సత్యం ఏమిటి గ్రహించి బ్రతుకుని దిద్దుకొని మారు మనసు పొందితే దేవుడు వారిని దీవిస్తాడు, వారిని రక్షిస్తాడు, వారికి పరలోక రాజ్యం ఇస్తాడమ్మా. మంచి మంచి విషయాలు చెప్పారంక. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మనం చిన్న ఒక బ్రేక్ తీసుకుందాం. అంకు, మనము ఈ ఏడు మాటలు చెప్పారు కదా, ఏడు మాటలు చెప్పే మాకు ఇంత మంచి క్లుప్తంగా ఇచ్చారు కదా. ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నో ఎన్నో గుడ్ ఫ్రైడే గురించి ఎన్నో ఎన్నో ఉన్నాయి, వాటి గురించి ఇంకా చెప్తాను. చిన్న బ్రేక్ తీసుకుందాం.